ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు విలేకరులను ఉద్దేశించి మాట్లాడతారు. వారితో పాటు శాసనసభ్యులు రఘునందన్ రావు గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు గారు, ఉపాధ్యక్షురాలు శోభారాణి గారు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు, మీడియా కోఆర్డినేటర్ సుధాకర్ శర్మ గారు, ఐటీ సెల్ కోఆర్డినేటర్ వెంకటరమణ గారు పాల్గొంటున్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నిన్న జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మీ ద్వారా భాగ్యన ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత తెలియజేయండి. మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీని ఈ స్థాయిలో ఆదరించి అభిమానించి గెలిపించినటువంటి భాగ్యమైన ప్రజలందరూ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. గత ఎన్నికలను ఈ ఎన్నికలు పోలిస్తే అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల సందర్భంగా ఎన్ని సీట్లు సాధించింది, ఓటింగ్ శాతం ఎంత అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అన్నిటి దీటుగా ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు అండగా ఉండి 48 స్థానాలను మాకు అప్పగించడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తున్నది. దుబాక ఎన్నికల్లో మా సోదరుడు శ్రీ రమణేంద్రరావు గెలిచిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి భయం సాటైంది. ఏదో విధంగా అడ్డదారిలో గెలవాలని చెప్పి అనేక కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా దుబాకలో ప్రజలందరూ ఏకమై వాళ్ళ ఐక్యతను ప్రదర్శించి భారతీయ జనతా పార్టీని శ్రీ రమణేంద్రరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా జిమ్మిక్కుల ముఖ్యమంత్రి ఆయన. తెలంగాణ ఉద్యమం అప్పుడు అట్నే చేసిండు, అధికారంలోకి వచ్చినాక అట్నే చేసిండు, అధికారాన్ని కాపాడుకోవడం కూడా అట్నే చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ అధికారం రాలని అడ్డదాలు దొరుకుతా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇంకా ఎక్కువ సమయం ఇస్తే భారతీయ జనతా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారవుతుంది. తక్కువ అంచనా వేసి భారతీయ జనతా పార్టీ తక్కువ అంచనా వేసి కనీసం ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా భాగ్యనగర్ ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, కష్టాలు ఉన్నారు. వాళ్ళ కష్టాలను కనీసం గుర్తించి, వాళ్ళ ఇబ్బందులను గుర్తించి, వాళ్ళ ఇబ్బందులు తొలగినాక వాళ్ళ కష్టాలను తీర్చిన తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పి ఆలోచన రాసిన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా ఎన్నికలు గెలవాలి, ఎట్టి బస్సులో గెలవాలి, ఈ గెలవకుండా పుట్టగతులు ఉండవు, ఆయన ఉంటాడా పోతాడా డౌటు, దానికెళ్ళి ఎమ్మెల్యేలు అవుటే పోతారు, ఇవన్నీ భయపడి ఆదర బాదరగా ముఖ్యమంత్రి గారు, ఓవైసీ గారు, ముఖ్యమంత్రి గారు, ఎన్నికల కమిషన్ డీజీపీ గారు ఆదర బాదరగా సమావేశం పెట్టుకోవడం, వెంటనే ఎన్నికల తేదీని ప్రకటించడం, వాళ్ళు 15 ఎన్నికల తేదీ ప్రకటించారు. 18 నుంచి 20 వరకు నామినేషన్లు, కనీసము అభ్యర్థులను ఖరారు చేసుకునే అవకాశం కూడా మాకు ఇవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ ముందస్తుగా డేట్లు తెలుసు, వాళ్ళకు టైం తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి అభ్యర్థులను ముందే నిర్ణయించుకున్నారు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 10,000 రూపాయలు పంచాల్సిన ప్లేస్లో వాళ్ళ కార్పొరేటర్లందరికీ 10,000 రూపాయల పేరుతోని వాళ్ళ ఇళ్ళలో ఆల్రెడీ డబ్బులు నింపెట్టుకున్నారు ఆల్రెడీ ఎన్నికల్లో వంచడానికి. బయటికి మాత్రం 10,000 రూపాయలు
వరద ప్రాంతాలు సహాయం అందించడానికి. కానీ నిజానికి లోపల జరిగింది మాత్రం కార్పొరేటర్లు ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు గెలవడానికి వాళ్ళ ఇళ్లలో పైసలు నిర్వహించే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఎన్నికల ప్రకటన నోటిఫికేషన్ వచ్చాకంచాలి పోలింగ్ ఎవర్ కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా ముఖ్యమంత్రి చెప్పు చేతలు నడిచింది. మేము ఈవీఎంలు పెట్టమని చెప్పినాం. కోవిడ్ అని చెప్పి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో ఎంఏఎం పార్టీ బూత్లను క్యాప్చర్ చేశారు. ఈవీఎంలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేస్తే దానికి భిన్నంగా బ్యాలెట్ పెట్టారు. బ్యాలెట్ ద్వారా కూడా గెలిచే ప్రయత్నం చేశారు. డిగ్గింగ్ చేసి బూత్లను క్యాప్చర్ చేసుకొని చివరకు లాస్ట్కు స్వస్తిక్ వేయాల్సినటువంటి బ్యాలెట్లో కూడా పెన్ మార్క్ ఏ చిన్న మార్క్ చేసినా కూడా అనుమతించాలని చెప్పి ప్రత్యేకంగా సర్కిల్ ఇష్యూ చేయడం అర్ధరాత్రి అది కూడా చివరకు దాన్ని భారతదేశం వ్యతిరేకించింది. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏ విధంగా ముట్టికేసిందో ఒకసారి అందరికీ తెలిసిన విషయం. అయినప్పుడు కూడా తెల్ల మళ్ళా లంచ్ మోషన్ మూవ్ చేద్దాం పనిచేశారు. మళ్ళీ ప్రజలు తిరిగి పడతారని భయపడి మళ్ళా వెనుకటి వేయడం జరిగింది. ఓ ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అక్రమాలను అడుగడుగున్నా అడ్డుకుంటూ రావడం జరిగింది. మీకు తెలుసు చాలామంది కార్యకర్తల లాఠీ చార్జు దాడులు ఆసుపత్రి పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం ఇవన్నీ ఒకటైతే మా కేంద్ర నాయకత్వము మాకు ఎప్పుడు సహకరించడము అనేక మంది నాయకులు భాగ్యనగరం రావడము దీనికి ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని ఈ ఎన్నికల సందర్భంగా ఒక ఇన్ఛార్జ్గా నియమించినప్పుడే మాకు భరోసా వచ్చింది. ప్లస్ తెలంగాణ ప్రజలు కూడా ఆత్మస్థైర్యం కేంద్ర నాయకత్వము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధగా వహిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద అవినీతి మీద కుటుంబ పాలన మీద దృష్టి సారించిన విషయం ఒక సంకేతం వాళ్ళ తెలంగాణ సమాజంలో కూడా రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించడం ఇవాళ ఛార్జ్షీటు నవంబర్ 22 రోజున టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్షీట్ను కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు వాళ్ళు విడుదల చేయడము నవంబర్ 23 మా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య గారు చేంజ్ హైదరాబాద్ ఉద్యమాన్ని ప్రారంభించారు. సంతకాల సేకరణ దాని తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలతో సమావేశం జరగడం నెక్స్ట్ డే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోరుగట్టినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో అమరవీరులకు నివాళులర్పించడం అక్కడున్నటువంటి విద్యార్థులను కలిసి ఉందాం కలిసి సమస్యలు తెలుసుకుందామని చెప్పి ఆలోచనతో ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న వారిని అడ్డుకొని వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం నిజంగా ఈ తోపులాటలో తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి విట్టల్ గారికి కాల్ ఫ్రాక్చర్ అయింది. చాలామంది కార్యకర్తలకు గాయాలైనవి. కనీసం ఒక జాతీయ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పోయడానికి కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నట్టే ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 20 కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ముఖ్యమంత్రి యొక్క వైఫల్యాలను రోహింగ్యాల విషయంలో కూడా ఏ విధంగా మనం ముందు పోతున్న విషయాన్ని కూడా వరస్పష్టం చేయడం జరిగింది. నవంబర్ 20 మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి వనితి శ్రీనివాసన్ గారు వివిధ మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పడము తమిళ సంఘాలతో సమావేశాలు ఏర్పడము వివిధ డివిజన్లలో రోడ్ షో నిర్వహించడము నవంబర్ 20 మొత్తం అన్ని మోర్చాలు మహిళా మోర్చా యువ మోర్చా ఎస్టీ మోర్చా మైనార్టీ మోర్చా అన్ని మోర్చాలు కూడా దాదాపు 2000 ప్రాంతాల్లో 500,000 మందికి మేనిఫెస్టో దాంతోపాటు ఛార్జ్షీట్ పత్రాలను కూడా దాదాపు 500,000 మందికి ఇవ్వడం జరిగింది. నవంబర్ 20 మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు
మ్యానిఫెస్టో ను విడుదల చేయడం జరిగింది. నవంబర్ 22-29 వరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద రాయ్ గారు, శ్రీ ఎస్ కేఎస్ ఈశ్వరప్ప గారు, రాజస్థాన్ ఎంపీ మహన్ బాలక్నాథ్ గారు, ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు శ్రీ జయప్రకాష్ నిషాద్ గారు, శ్రీ శంకర్ శెట్ ప్రజావతి గారు, శ్రీ సందీప్ పాత్ర వంటి నాయకులందరూ కూడా అనేక ప్రాంతాల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ శాఖ నుంచి దాదాపు 10 మంది స్టార్ క్యాంపెయినర్స్, నాతో పాటు చాలామంది నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది. నవంబర్ 27 ఇంకా ప్రచారాన్ని ముందు తీసుకోవాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జగప్రకాష్ నడ్డా గారు రావడము, మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేయడము, దాంతోపాటు రోడ్ షో ఇలా నగరంలో ఏర్పాటు చేయడము, ఈ రోడ్ షోలో దాదాపు 30,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. నవంబర్ 28 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు రోడ్ షో, దాంతోపాటు బహిరంగ సభను కూడా నిర్వహించడము నిజంగా యువకులు కూడా ముఖ్యంగా ఉత్తేజాన్ని నింపింది. నవంబర్ 29 కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు వారి పర్యటనతో ఇంకా కార్యకర్తలు కూడా జోష్, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఇవి గల్లీ ఎన్నికల, ఢిల్లీ ఎన్నికల అని కాకుండా ప్రతి ఎన్నికలను కూడా అందరూ ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాప్రతినిధులు, ప్రజలు ఓట్లేసే ఎన్నికలు. కానీ దేని కూడా ఆశామాషి తీసుకోకుండా ప్రతిసారి మనం ఏ ఎన్నికలు జరిగినా కూడా దుబ్బాకతో పాటు జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా మన జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా మాకు సహకరించింది. ఇవన్నీ ఒకటైతే పూర్తిగా మీకు రోడ్ షోలు 300 పైగా ప్రచార కార్యక్రమంలో దాదాపు 20 లక్షల మంది మేము కలుసుకున్నాం. ఈ రోడ్ షోల సందర్భంగా 5 లక్షల మందికి పాంప్లెట్స్ ద్వారా ఇతర సాహిత్యాన్ని అందించడం జరిగింది. ఫేస్బుక్ 68 లక్షల ఫేస్బుక్ యూజర్లలో దాదాపు సుమారు 1 లక్ష షేర్లు, 4 లక్షల లైక్లు, 30 లక్షల పోస్ట్ రీచ్ సాధించాం మేము. దాంతోపాటు ట్విట్టర్ నవంబర్ 20-29 ఈ రోజుల్లో నేషనల్ టాప్ 2లో 7 సార్లు స్థానం సాధించాం మేము. ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా 80 లక్షల ఇంప్రెషన్స్, 7 లక్షల రీచ్ సాధించాం మేము ట్విట్టర్ ద్వారా. వాట్సాప్ సంబంధించి 1000 గ్రూపుల ద్వారా సుమారు 2 లక్షల మందికి చేరువవడం జరిగింది. ఇది సోషల్ మీడియాకు సంబంధించి. పూర్తిగా ఎన్నికలకు సంబంధించి మీ అందరూ తెలిసిందే 2016 అసలైన సబ్జెక్టు, 2016 పోలింగ్ శాతం 45.21, 2020 46.6%. కోవిడ్ శాంతి భద్రత సమస్య అంటూ మత విద్వేషాలు రగిలిస్తున్నారని చెప్పాడు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక భయానక వాతావరణం సృష్టించినప్పుడు కూడా ప్రజలందరూ పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికల్లో పాల్గొన్న విషయాన్ని ఒక్కసారి అందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఓట్ షేర్ ఏంటంటే 2016 బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఏంటంటే కేవలం 10% మాత్రమే. భాగస్వామి పక్షాలను గతంలో టీడీపీ అన్నీ పట్టించుకుంటే 23%. టీఆర్ఎస్కు 2016 44%, 2016 టీఆర్ఎస్ పార్టీకి 680,045 ఓట్లుంటే, టీఆర్ఎస్ పార్టీకి 2016 680,045 ఓట్లుంటే బీజేపీ భాగస్వామ్య పక్షాల కన్నా ఎక్కువ పోరుట్లు. 2020కి వచ్చేసరికి టీఆర్ఎస్కు 35.81% అయితే బీజేపీకి 35.56%. అంటే టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో, భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ ఓటింగ్ పర్సెంట్ చూస్తే తెలుస్తూ ఉన్నది. సీట్ల విషయంలో కూడా 2016 టీఆర్ఎస్ పార్టీకి 99 సీట్లు, భారతీయ జనతా పార్టీకి కేవలం 4 మాత్రమే. కానీ 2020 టీఆర్ఎస్కు 99 నుంచి 50కి వస్తే భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 45 సీట్ల పెరిగినాయి. 48 మంది విజేతల్లో 37 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు,
దాదాపు బీజేపీ అభ్యర్థి అందరూ కూడా చాలా మంది 44 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే 40 సంవత్సరాల వాళ్ళే ఇంతవరకు కూడా చాలా ప్రాంతాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం మేము అంటే టిఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ ఎన్ని డబ్బులు వచ్చినా కూడా ఎంత మద్యం పంపిణీ చేసినప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మేము తక్కువ ఓట్లతో ఓడిపోయడానికి దాదాపు 20 సీట్లు 20 సీట్లు టిఆర్ఎస్ పార్టీకి ఇట్లా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వివరిస్తే పోలీస్ అధికారులు కానీ ఏ అధికారి కానీ నిష్పక్షపాతంగా వివరిస్తే దాదాపు ఇంకా 20 సీట్లు మేము గెలిచే వాళ్ళం ఇంకా సమయం ఉంటే ప్రచార సమయం ఇంకా ఉంటే తప్పకుండా ఇక 100కు పైగా స్థానాలు గెలిచే వాళ్ళం అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా నారాజు కాలేదు కార్యకర్తలు ఇంకా జోష్లో ఉన్నారు మా లక్ష్యం వల్ల 2023 లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడము వాళ్ళ భాగ్యనగర్ ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక స్ఫూర్తిగా తీసుకొని మా మీద విశ్వాసం నమ్మకంతో భాగ్యనగర్ ప్రజలు ఉన్నారు చాలా సందర్భాలు తిరుగుతుంటే ఇప్పటికి ఫోన్ చేస్తూ ఉన్నారు మాకు ఫలానా కరీంనగర్ నుంచి ఫోన్ చేశారు ఫలానా వరంగల్ నుంచి ఫోన్ చేశారు సిద్దిపేట నుంచి ఫోన్ చేశారు మెదక్ నుంచి ఫోన్ చేశారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కోటేమని దీని ద్వారా ఏం చేస్తున్నారు తెలంగాణ కేవలం భాగ్యనగర్ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూడా విశ్వాసం నమ్మకం ఏర్పడేది టిఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ గడిల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీ ఎదుర్కొన్న పార్టీ దమ్మున్న పార్టీ ధైర్యం ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనే విశ్వాసం ప్రజల్లో వచ్చింది కనుక తప్పకుండా ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్మియకుండా దాన్ని గుర్తించి ఎట్టి బస్లో 2023లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకోవడం లక్ష్యంగా మేము ముందు పోతూ ఉంటాం ఈరోజు అందరు కార్పొరేట్ అందరితోనే సమావేశం ఏర్పడడం జరిగింది వాళ్ళకి అనేక సూచన సలహాలు వాళ్ళ సూచన సలహాలు స్వీకరించడం జరిగింది 2-3 రోజుల్లో గెలిచిన అభ్యర్థులు అందరితోనే మంచి ముహూర్తం చూసి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కార్యకర్తలు అందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ గ్రామాలు వాళ్ళ డివిజన్ తిరుగుతూ కూడా ఆ డివిజన్లో పరిణించినప్పుడు ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పన్నారు ఇలా సమస్యల మీద పోరాడే అవకాశం ప్రజలు మాకు అపోయారు బాధ్యత మాకు అపోయారు అభివృద్ధి విషయంలో మళ్ళీ చెప్తున్నా అభివృద్ధి విషయంలో సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి విషయంలో మీన వేషాలు లెక్కించకుండా రాజకీయాల జోలికి పోకుండా రాజకీయ విమర్శలు పక్కబెట్టి కేంద్రం ఏం చేస్తలేదు కేంద్రం ఇది చేస్తలేదు అది చేస్తలేదని చెప్పి చెప్పకుండా మీరు మేము కలిసి ఏం చేయాలో ఫస్ట్ ప్రభుత్వం ఒక నిర్ణయం రావాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి మీరు ఏం చేసినారు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు కానీ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత ప్రజలు మీకు కొన్ని సీట్లు ఇచ్చారు మేము మీ అభ్యర్థులు గెలిపించారు మా అభ్యర్థులు గెలిపించారు ప్రజల ఓట్ల ద్వారా గెలిచాం మనం కానీ ఏ అభ్యర్థి కూడా ఎన్నికల వరకు మాత్రమే అభ్యర్థి తర్వాత ఆయనకు ప్రజాపతిగా ప్రజల చేతి ప్రజాపతి కాబట్టి అన్ని డివిజన్లు సమానంగా ఉండాలి అభివృద్ధి విషయంలో అన్ని డివిజన్లు సమానంగా చూసి అభివృద్ధి లక్ష్యంగా ముందు సంవత్సరం మా మీద ఉంది పాలకుల మీద ఉంది రాష్ట్రాన్ని వెళ్తున్న నాయకుల మీద ఉంది మరి అట్లా కలిసిమెలిసి ముందుకు సవదా చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా అరాచక నాపుకోవాలి పట్టింపు దోర్చి బయటికి రావాలి సంతృష్టికరణ విధానం నుంచి బయటికి రావాలి ఒక వర్గానికి కోమకాశ విధానం నుంచి బయటికి రావాలి ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహించాలి అడ్డదారులు దొక్కకుండా చెడు ఆలోచన లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని వేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిగా వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను ఎట్టి బస్సులో దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయబోతున్నాం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అంత చిట్టా తప్పకుండా ఇలా సేకరించే ప్రయత్నం చేస్తాం మేము ప్రజలందరినీ సమీకరిస్తాం ప్రజా ఉద్యమాలు చేపడతాం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాల్సిన బాధ్యత మీ ఉంది మార్చుకోవాల్సిన సూచన సలహాలు ఇస్తాం మేము ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడుగుకుంటాం చాలా ఓపిక ఉన్న కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఆ ఓపికను పెరిగితనంగా భావించారు మా పనిలో ఒకటే
అభివృద్ధికి సహకరిస్తాం, టిఆర్ఎస్ పార్టీ అవినీతి బండాలను ఎట్టి పనులు బహిర్గతం చేస్తాం, దానికి వ్యతిరేకంగా న్యాయపరంగా కొట్టాడతాం, ప్రజా ఉద్యమాలు చేపడతాం. రెండు సీట్లు మాట్లాడుతూ గెలిచినట్టు మాట్లాడతాం, ఏం సమాచారం చెప్తాం? ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు ఆలోచించుకుంటే బెస్ట్. రెండు సీట్లు ఎందుకు గెలిచింది, మీతో ఎందుకు గెలవకపోయిందో అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఎం పార్టీ ఒకటే జెండా కదా. భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు అగురిస్తున్నది, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేస్తున్నది. మరి ఏం చేసేది ప్రజలు? ఇవాళ వాళ్ళ ప్రచారం నమ్మలే కదా ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలే కదా. మరి వాళ్ళకు ఓట్లు ఎందుకు, ప్రజలు ఎందుకు ఓట్లు వేయలే? ప్రజలు వాస్తవాలు గుర్తించారు, గమనించారు కాబట్టి మాకు ఓట్లేసి గెలిపించారు. అంటే అవాస్తవాలను వాస్తవాలుగా, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ఈ విధంగా గుణపాఠం చెప్తున్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి, గుర్తించాలి. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు పందాన్ని మార్చుకోవాలి. ఒక వర్గానికే కొమ్ము కాసే పందాన్ని మార్చుకుంటే కనీసం ప్రజలు గుర్తిస్తారు. ఒకే వర్గాన్ని కొమ్ము కాస్తే ఏ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరుగుతుంది. చూద్దాం వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏందో, వాళ్ళ ఆలోచన చూస్తే మనం చెప్పచ్చు, కామెంట్ చేయచ్చు. మనం తయారు చేస్తున్నారు కొత్తగా ఉన్న అసదుద్దునేవేసి ఎక్కడి నుంచి ఫస్ట్ తెలుసుకోవాలి ఆయన ఎక్కడ ఉండనేది. అందుకే నేను భాగ్యన ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను, అసదుద్దున వేసి ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి ఆలోచించుకోవాలి. కొంచెం సిగ్గుండాలి, అక్కలు ఉండాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన అభ్యర్థి, ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలే, నేను హిందుస్థాన్ అనే పదం వాడన్నాడు, దాన్ని ఖండించే దమ్ము లేని వ్యక్తి, మరి దేశద్రోహి. దేశద్రోహి సంబంధించి కూడా దేశద్రోహి ఆయన, భారతీయ జనతా పార్టీ మాత్రం తప్పకుండా అడ్డుకున్నాము. ఎంఏఎం పార్టీకి భారతీయ జనతా పార్టీ అడ్డుకునేటువంటి స్థాయి లేదు, ఆ ధైర్యం లేదు. వాళ్ళ దేశద్రోహ పందాన్ని ఎట్టి పని అడ్డుకుంటాం మేము. ధర్మానికి వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని చీల్చే విధంగా, కులాల పేరుతో చీల్చే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యవహారాలను ఎట్టి పని అడుగుతాం. ఎంఏం పార్టీ కేవలము ఓల్సిడి పరిమితమైంది, అక్కడక్కడ గెలుస్తున్నది. నెక్స్ట్ టైం అక్కడ కూడా ఎక్కడ కూడా గెలవకుండా చేస్తున్నాం. సమాజంలో గొలవటము, హిందూ వ్యతిరేక విధానం అవలంబించడము, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేయడము, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఎందుకు వెళ్ళాలి? మరి అసదుద్దు వేసి హైదరాబాద్లో మొత్తం సీట్లు ఒక అభ్యర్థులు లేరు వాళ్ళకు. హైదరాబాద్లో కేవలం 50 అభ్యర్థులు ఎందుకు పోటీ చేసింది? హైదరాబాద్లో వీకెండ్ కూడా దేశం మొత్తం బిక్తారా, పోయి దేశం మొత్తం పొడతాడా? ఎందుకు వెళ్ళే, ఎందుకు పోటీ చేయాలి హైదరాబాద్లో? తప్పకుండా మాకు మేయర్గా బాధ్యత అభ్యర్థి తప్పకుండా ఫస్టే వేసేవాళ్ళం, దాన్ని తప్పకుండా వేసేవాళ్ళం. ఇప్పుడు చేయాలని కూడా డిమాండ్ చేస్తాం, దాని ఇంకో ప్రసక్తి లేదు. చేయాలని కూడా డిమాండ్ చేస్తాం, మా కార్పొరేట్ తప్పకుండా డిమాండ్ చేస్తారు, దానిలో అనుమానం లేదు. దానిలో కేసీఆర్లకి మెడికల్ మీద తలకాయ అబద్ధం ఆడ మేము అనవట్ల, తలకాయ లేకుండా మేము వివరించాము. భాగ్యనగర్ హైదరాబాద్ను భాగ్యనగర్ ప్రకటించాలన్నాం, ప్రకటించాలని డిమాండ్ చేస్తాం. మాకు అవకాశం ఇస్తే ప్రకటించేవాళ్ళం కూడా, ప్రకటించాల్సిందే కూడా. ఇవాళ మాకును టీఆర్ఎస్ పార్టీకి సమాన ఓట్లు వచ్చినాయి, 1% సేమ్. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆలోచించాలి, మేము భాగ్యనగరంగా మార్చుదాం అనుకున్నాం, సగం మంది మీకు మాకు సమాన ఓట్లు వచ్చినాయి. మాకడ 9000 ఓట్లు ఎక్కువ అంతే మీకు మొత్తం ఓట్లు, కేవలం 9000 ఓట్లు మాత్రమే మీకు ఎక్కువ వచ్చినాయి, అంతే. సమాన ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఎజెండా ఇప్పుడు మీకు ప్రజలకు సేవ చేయాలి, సమస్యల పరిష్కారం చేయాలి, అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది, ఒకరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి ఎంఏఎం పార్టీ చెప్తా నేయటము, దారు సలహాలు తీర్మానం చేయాలి, దాన్ని మేము అమలు చేయాలి. వాళ్ళకి కొమ్ము కాస్తామంటే సమాధానం చెప్తారు ప్రజలు కూడా. మా ఢిల్లీ వెళ్తున్నాం, మాకంటే ఇక్కడ మీకే సమాచారం వస్తాయి, టికెట్ కూడా బుక్ చేసుకున్నాను.
చేర్కల్ని విజయశాంతి గారు ఏర్తున్నారు. రేపు అని ఇల్లు కానీ చేస్తారు విజయశాంతి గారు. మీకు అన్నీ ఉంటే మీకు మాకు ఎప్పుడైంది కన్నా విజయశాంతి గురించి మీరే పోతున్నారు, ఢిల్లీ కూడా మీరే పోతున్నారు. మాకేం కాబట్టి కార్పొరేట్ సిద్ధాంతం కోసం పనిచేస్తారు. ఏం అవసరం ఉండదు, మేము మేరు కావాలనుకుంటలేం కదా. మేము ప్రజలు బాధ్యత పేపర్ పోరాటం చేయమని చెప్పి తప్పకుండా దాన్నే పాటిస్తే తప్ప అడ్డదారు దొక్కే అలవాటు మాకు లేదు. ముఖ్యమంత్రి గారు మెడకాయ మీద తలకాసం అబద్ధాలు ఆడాడు, అబద్ధాలు ఆడాడు నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు ఏ మాకైతే ఇంత ఫోన్ రాలే అన్న, మీ ఫోన్ వస్తే మాకు కాన్ఫరెన్స్ కలుపుకుంటూ మాట్లాడతాం మేము. ఏ కొడుకు తండ్రి ఇద్దరు కొట్టే అన్నయ్య, ఇద్దరికి ఏం లేదు సమాచారం. అట్లేం ఆలోచించారు, ఇంత ఆలోచించి అట్లా ఆలోచన అవసరం కూడా లేదు మాకు. మేము ఇవ్వాలి రావాలని కోరుకోము, మా వాళ్ళు పోవాలని కోరుకో మేము పని గారు. అడరా చూస్తున్నాం, ముహూర్తం చూస్తున్నాం, చూసిపోతుంది తప్పకుండా. అమ్మవారి రోజు చూడాలి కదా, అమ్మవారికి ఇష్టమైన రోజు, అమ్మవారు నచ్చిన రోజు, మాకు అనుకూలమైన రోజు అని కలిపి తప్పకుండా చేస్తాం. భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎటువంటి గెలిచిన కార్మికులు అందరూ కూడా తప్పకుండా పోతారు దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం అమ్మవారి దేవాలయనే, అమ్మవారి ఆశీర్వాదంలోనే, అమ్మవారి కనసంలోనే గెలిచాం మేము. ధన్యవాదాలు.